हेलो फ्रेंड्स, वेलकम बैक टू तालिंपु। ईरोज वीडियो लो चाला तक्कु टाइम लोने एंतो टेस्टीगा उंडेटुवंटी क्रिस्पी क्रिस्पी दोसनी एला तयार चेसुकोवच्चो चूसिद्दामु। ई दोसनी तयार चेसुकोवडानिकी केवलम 5 नुंची 10 निमिषाल टाइम अयिते सरिपोतुंदंडी। ई दोसलो उंडेटुवंटी मरोक स्पेशल थिंग एंटंटे एलांटी चट्नी अनेदी अवसरं लेकुंडानी ई दोसनी तिनेसेयोच्चु। ముందుగా దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని దీంట్లోకి 5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। వీటితో పాటుగా ఒక చిన్న అల్లం ముక్కని అలాగే కొత్తిమీర కరివేపాకులని బాగా క్లీన్ చేసుకొని ఇలా 1/2 కప్పు వరకు 1/2 టీస్పూన్ జీలకర్రని 1/4 టీస్పూన్ salt ని కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియన్స్ అన్నింటిని కూడా కోర్సుగా ఇలా బ్లెండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని దాంట్లోకి ఒకే కప్పుని కొలతగా వాడుకుంటూ ఈ దోసని ప్రిపేర్ చేసుకోవాలి। ఒక కప్పు గోధుమ పిండిని అలాగే ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి। దీంట్లోకి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి రుచికి తగినంత salt ని వేసుకోవాలి। ఆల్రెడీ మనం బ్లెండ్ చేసుకునేప్పుడు కూడా salt ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఇంగ్రీడియన్స్ అన్నింటిని కూడా 5 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి। 5 కప్పుల వాటర్ ని పూర్తిగా ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఈవెన్ గా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। పూర్తిగా వాటర్ ని కలుపుకున్న తర్వాత ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిన్నగా ఉండేలాగా చూసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత దానిపైన ఈ బ్యాటర్ తో ఇలా దోసని వేసుకోవాలి। ఇలా వేసుకున్న ఈ దోసకి 1 టీస్పూన్ ఆయిల్ ని కూడా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు హై కి అడ్జస్ట్ చేసుకొని దోసని బాగా కాలేంత వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి। ఇలా మంచి కలర్ లోకి మారిపోయిన తర్వాత ఈ దోసని టర్న్ చేసుకోవాలి। ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిపోయినటువంటి ఈ దోసని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే। అంతేండి, ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండేటువంటి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేకుండా ఉండేటువంటి దోస రెడీ అయిపోయింది। సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।